విశాఖ జిల్లా మాడుగుల మండలం కేజేపురం గ్రామంలో కొత్త అమావాస్య సందర్భంగా పండుగను జరుపుకుంటున్నారు. ఉదయం నుండి చుట్టుపక్కల గ్రామాల్లో నుంచి అమ్మవారి దర్శనం కోసం వందలాది మంది భక్తులు వచ్చారు. వచ్చిన భక్తులకు శ్రీ మెదమాంబ ఆటో యూనియన్ వారు చల్లని మజ్జికను ఏర్పాటు చేస్తారు. అలాగే చెరుకు కాట లేబర్ మరియు ట్రాక్టర్ యూనియన్ అలాగే గ్రామ సహాయ సహకారాలతో ఈ పండుగను చేయడం జరిగిందని గ్రామ సర్పంచ్ జామి రామనబాబు ఉప సర్పంచ్ కళ్ళు జగన్ తెలిపారు. అలాగే చెరుకు కాట లేబర్ యూనియన్ వారి ఆర్థిక సహాయంతో రాత్రికి రేలారే రేలా అనే జానపద గీతాలు కూడా ఉన్నాయని తెలిపారు. విశాఖపట్నం జిల్లా వీమాడుగుల మండలం కస్పా జగన్నాథపురం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ 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 నూకాంబిక అమ్మవారి గుడి ముందు మేమందరం ఈ రోజు భక్తులు విచ్చేయడానికి కారణం ఏంటంటే ప్రతి సంవత్సరం జరగబోయే కొత్త అమావాస్య పండుగ సందర్భంగా అమ్మవారికి కేదేపురంలో వెలసిన శ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే పండుగ సందర్భంగా అమ్మవారులందరూ కలయిక పూతరాజు బాబు గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి గ్రామ ప్రజలు అందరూ కూడా తమ యొక్క సహాయ సహకారాలు అందించారు. ఇది సనాతనంగా ఈ కార్యక్రమం జరగడానికి కారణం ఏంటంటే మా పూర్వీకుల నుండి కూడా ఈ కొత్త అమావాస్య పండుగని చాలా భక్తి శ్రద్ధలతో చేయడానికి కూడా కారణం చాలా ఒక విషయం ఉంది. ఎందుకంటే మా గ్రామంలో మా పెద్దలు చెప్తూ ఉంటారు కొత్త అమావాస్య పండుగ సందర్భంగా అమ్మవారులు అందరూ కూడా కలయిక జరుగుతుంది. వారు అన్నదమ్ముడైన పోతరాజు బాబు కూడా వాళ్ళందరూ కలిసి అమ్మవారు కొత్త అమావాస్య పండుగ అర్ధరాత్రి సమయంలో వాళ్ళు ఒక సమావేశం జరుపుకొని గ్రామ దేవతలుగా గ్రామాన్ని సుభిక్షంగా ఉంచాలనే ఉద్దేశంతో వాళ్ళు ఎప్పుడు కూడా చర్చలు జరుపుతారని పెద్దలు చెప్పుకుంటూ వచ్చారు. ఆ యొక్క భక్తి శ్రద్ధలతో ఆ సనాతన కార్యక్రమాన్ని మేము కురవలం కూడా ఇప్పటికీ కూడా జాగ్రత్తగా జరుపుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే ఈ కరోనా సమయంలో కూడా ఏ గ్రామంలో జరుపునా జరగకపోయినా మా గ్రామంలో మాత్రం అమ్మవారికి మాత్రం కంపల్సరిగా ఈ కార్యక్రమాన్ని మేము ఎప్పుడు కూడా జరుపుకుంటూ వస్తున్నాం. అలాగే ఈ రోజు కూడా ఇంత ఇది టైంలో కూడా అమ్మవారికి శ్రీ నూకాంబిక మాలాధారణ జరిపి నిన్న ఊరేంపుగా అన్ని పురవీధుల్లో తిప్పుతూ అమ్మవారికి అలంకరణ నిమిత్తం రత్న కిరీటం అదే వెండి ఆభరణాలు కిరీటం వడ్డానం కాసుల పేరు చెవులకి జుంకాలు అలాగే అమ్మవారి నుదుటికి వెండి వెండితో తయారు చేసిన నామము ఇవన్నీ కూడా అమ్మవారికి మన గ్రామ ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు అందించి వారందరి సహకారంతో ఆ వస్తువులు తయారు చేసి ఊరేంపు దిశగా నిన్న ఊరేయించడం జరిగింది. అలాగే అమ్మవారి ఆలయ ప్రాంగణంలో భారీగా అన్న సంతర్పణ కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. అలాగే ఈ రోజు పండుగ సందర్భంగా ఈ రోజు రాత్రి గ్రామ ప్రజలు అలాగే మన ట్రాక్టర్ బృందం ఆటో యూనియన్ వీళ్ళందరూ అలాగే అమ్మవారి భక్త బృందం వీళ్ళందరూ కలిపి రేలారేలా కార్యక్రమం కూడా ఈ రోజు రాత్రికి పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజు కేజేపురం గ్రామ ప్రజలే కాకుండా ఈ చుట్టుపక్కల గ్రామాల సుమారు 30 గ్రామాల ప్రజలు కూడా ఇక్కడికి విచ్చేసి అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వర్తించారు. భక్తి శ్రద్ధలతో వారందరూ కూడా మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ప్రతి సంవత్సరం కూడా భావితరాలు ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నమస్కారం. విశాఖపట్నం జిల్లా మాడుగుల మండలం కేజేపురం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ నూకాల తల్లి పండుగ ఈరోజు ఘనంగా జరుగుతుంది. ఈ పండుగకు కేజేపురంలో భక్తులు అందరూ కూడా అత్యంకలు పాల్గొన్నారు. అలాగే అందరూ కూడా వారి యొక్క అమ్మవారికి మొక్కుబడులు తీర్చుకున్నారు. ఈ చల్లని నూకాల తల్లి దీవెనలతో అందరూ కూడా సుఖసంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మరి బీసెట్ వారి అర్ధ సాయంతో ఇక్కడ టికెట్ కలెక్షన్ కానీ రకరకాల ప్రోగ్రాం జరుగుతున్నాయి. ఆటో యూనియన్ వాళ్ళు మధ్యగా ఏర్పాటు చేస్తారు. అలాగే ట్రాక్టర్ వాళ్ళు మిగతా కార్మికులకు కూడా సాయంత్రం ప్రోగ్రాంని కండక్ట్ చేస్తారు. ఇదంతా గ్రామ ప్రజల సహాయ సహకారాలతో అందరూ కూడా పండుగ ఘనంగా జరుగుతుంది. సాయంత్రం కూడా అందరూ అదే సంఖ్యలో తల్లిని అనిపేటప్పుడు అందరూ పాల్గొనాలని కోరుచున్నారు.